హైదరాబాద్ ని కాలుష్యరహిత నగరంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలకు ప్రజలు సహకరించాలని కోరారు తెలంగాణ మంత్రి కేటీఆర్. నగరంలోని 1122 కాలుష్యకారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ అవతలకు దశల వారీగా పంపే చర్యలు చేపట్టామన్నారు. చెరువులు, కుంటల కబ్జాలకు పాల్పడితే ఉక్కుపాదంతో అణిచివేస్తామన్నారు. 5 కోట్లతో ఆధునీకరించిన బొటానికల్ గార్డెన్ను ప్రారంభించిన సందర్భంగా కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ పట్టణ లోపల ఓఆర్ఆర్ లోపల ఉండే 1122 పరిశ్రమలు ఏవైతే కాలుష్య కారక పరిశ్రమలుగా గుర్తించడం జరిగిందో వాటన్నింటిని కూడా దశల వారీగా ఔటర్ రింగ్ రోడ్డు బయటికి తరలించే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం తీసుకుంది. హైదరాబాద్ అల్టిమేట్ గా పారిశ్రామిక కాలుష్యం కానీ ఇతర కాలుష్యం కానీ లేని నగరంగా, అత్యుత్తమ జీవన ప్రమాణాలు కలిగిన నగరంగా పేరు తెచ్చుకోవాలనే సంకల్పంతో ఇటు పరిశ్రమల శాఖ కానీ అటవీ పర్యావరణ శాఖ కానీ కలిసి సంయుక్తంగా చాలా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. అంటే ఈ రకమైన ఆలోచనతో కేవలం వచ్చే ఒక ఐదేళ్ల కోసం, రెండేళ్ల కోసం ఆలోచించకుండా వచ్చే తరాల కోసం, భవిష్యత్ తరాల కోసం ఆలోచించాలనే సంకల్పంతో, భవిష్యత్ తరాలు హైదరాబాద్ లో మనల్ని ఎవరిని కూడా నిందించకుండా ఉండాలి అనే ఆలోచనతో, మంచి వాతావరణాన్ని వారికి అప్పజెప్పి పోవాలనే ఉద్దేశంతో ఈరోజు అర్బన్ లంగ్ స్పేసెస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా విస్తృతంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. అన్యాక్రాంతం అయిపోతున్న చెరువులు, ఆక్రమణలకు గురవుతున్న కుంటలు, వీటన్నింటి మీద కూడా ఉక్కుపాదం మోపాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ముమ్మాటికి వారి ఆదేశానుసారం కఠినంగా ఈ విషయంలో ఎవరు తప్పు చేసినా, అధికారులే కానీ, బిల్డర్లే కానీ, ప్రైవేట్ వ్యక్తులే కానీ, ఎవరైనా సరే ఉపేక్షించకుండా ముందుకు పోతామని చెప్పి నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.